టిపిసి తెలంగాణ ప్లాంట్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ జీతాలను పెంచాలని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్లాంట్ లో టాటా కంపెనీకి అనుబంధంగా ప్యారా గ్రీన్ సెక్యూరిటీ ప్రైవేట్ ఏజెన్సీలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ తమకు రావాల్సిన పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం నుంచి సమ్మబాట పట్టారు. పెండింగ్ జీతాల విషయంలో పలుమార్లు కంపెనీకి మొరపెట్టుకున్నా వినకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ దృష్టికి తీసుకుపోగా సంబంధిత అధికారులతో మాట్లాడినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు సమ్మెకు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీక్ష శిబిరాన్ని సందర్శించిన పెండియాల మహేష్తో ప్యారాగ్రీన్ కంపెనీ అధికారులు ఫోన్లో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న జీతాలు ఈ నెల 12వ తారీఖు లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం పెండియాల మహేష్ మాట్లాడుతూ సంస్థను కాపాడడం కోసం, సంస్థ ఆస్తులను కాపాడడం కోసం సెక్యూరిటీ గార్డ్స్ రాత్రనక పగలనక వారి ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో వారి శ్రమను దోచుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 12వ తారీఖు లోపు జీతాలు చెల్లించని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని సంబంధిత కంపెనీకి తెలియజేశారు. ఈరోజు రామగుండంలో నూతనంగా ఏర్పడుతున్నటువంటి తెలంగాణ ఎన్టీపీసీ ప్లాంట్కి సంబంధించి మరి ఏదైతే సైట్ ప్రాంతంలో టాటా కంపెనీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులకు సంబంధించినటువంటి ఏజెన్సీ విషయంలో టాటా కంపెనీ నుంచి పారాగ్రీన్ అటువంటి కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని మరి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా సేవలు అందించడం కోసం ఈ రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చాలామంది యువకులకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించినటువంటి సందర్భంలో సంవత్సర కాలంగా ఇక్కడ కాంట్రాక్టు ఏదైతే పేరాగ్రీన్ కంపెనీ దగ్గర వీళ్ళంతా కూడా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి రాత్రి అనక పగలనక కంపెనీ సూచించినటువంటి సైట్లలో రాత్రిపూట దొంగల భయం నుంచి సంస్థను తర్వాత సంస్థకు సంబంధించినటువంటి వస్తువులను కాపాడడం కోసం మరి వారి ప్రాణాలను ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తూ మరి సేవలు అందిస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డుల విషయంలో గత కొన్ని నెలలుగా పారాగ్రీన్ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో నిన్న మరి ఏదైతే ప్రధానమైనటువంటి కంపెనీ టాటా కంపెనీకి హెచ్ఆర్ దగ్గరికి వీళ్ళందరూ కూడా ఐక్యంగా సుమారు ఒక 70 మంది సెక్యూరిటీ గార్డులు వెళ్ళి మరి మాకు జీతాలు వస్తలేవు, మేము సమ్మెకు దిగుతామనేటువంటి విషయాన్ని వారికి నోటీస్ చేసి నిన్నటికెళ్ళి సమ్మెలో దిగడం జరిగింది. ఈ సందర్భంగా మరి వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చినటువంటి వెంటనే మరి మేము ఇవాళ ఒక మధ్యవర్తిగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా అదేవిధంగా న్యాయవాదిగా ఈ స్థానిక ప్రాంతంలో సమస్యల మీద ఉన్నటువంటి అవగాహన కలిగినటువంటి ఒక సామాజిక కార్యకర్తగా మరి పారాగ్రీన్ కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్ తోటి చర్చలు జరపడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి కొన్ని కంపెనీ నుంచి రావాల్సిన బిల్స్ పెండింగ్లో ఉండడం ద్వారా మేము జీతాలు చెల్లించకపోవడం నిజమే, కానీ తప్పకుండా ఈ 2 నెలలకు సంబంధించిన జీతం ఇవాళ కొంత అమౌంట్, అదేవిధంగా 12వ తారీఖు సంబంధించి డిసెంబర్ నెల జీతం మొత్తం కూడా సంక్రాంతి పండుగ ముందు సంక్రాంతి పండుగ ఉన్నటువంటి నేపథ్యంలో స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పి హెచ్చరించినటువంటి కార్యక్రమంలో ప్యారాగ్రీన్ కంపెనీ సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్ ఐలయ్య, సెక్యూరిటీ గార్డ్స్ తమ్మనవేణి శ్రీనివాస్ యాదవ్, రాజశేఖర్, జయసాయి, కిరణ్, వెంకటేష్, రవిచంద్, హరికృష్ణ, తమ్మనవేణి మహేష్ యాదవ్, యూత్ నాయకులు కాజిపల్లి శ్రీనివాస్, ఊరేటి మహేష్, పెండియాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.